ఇక్కడ ఐగుప్తీయులు అనుకుంటున్నారట దేవుని కోసం. ఐగుప్తీయులు నీ బలమును గూర్చి దాని గూర్చి విందురు, నీ బలమును గూర్చి ఈ జనులు వింటున్నారు, వాళ్ళు నేను గూర్చి చెప్పుకుంటారు అని మోషే దేవుడితోనే చెప్పుకుంటున్నాడు. ఈ మాటలు మనం యెహోషువ గ్రంథంలో కూడా విన్నాం. యెహోషువ గ్రంథంలో రాహాబు అని ఒక స్త్రీ వేగు చూడడానికి వెళ్ళిన ఇజ్రాయేలు ప్రధానులు ఇద్దరితో చెప్తారు. ఏమంటదంటే, మీ దేవుని గూర్చిన కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి. ఐగుప్తీయులు కూడా అనుకుంటున్నారట వారి దేవుడు ఎంత గొప్ప దేవుడు, వారు ఎంత గొప్ప జనం, వారి పట్ల వారి దేవుడు ఎంత విశాలత చూపిస్తున్నాడు అని ఈ జనమును గూర్చి, ఈ జనమునుకున్న దేవుని గూర్చి గొప్పగా చెప్పుకుంటున్నారట. స్తోత్రం చెబుదాం. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. స్తోత్రం. ఎవరు ధన్యులట? యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ఎందుకనగా మన దేవుడు మన పక్షాన ఆయన యొక్క ప్రణాళిక అసలు ఏ జనులు పట్ల ఎక్కడ మనకు దొరకదు. మన దేవుడు మన ఎడల ఉన్న ఆయన విశాలత, ఆయన సంకల్పం మరి ఏ ప్రజల దగ్గర ఎక్కడ దొరకదట, కనబడదట. అందుకే యేసుక్రీస్తును కలిగిన మనం ధన్యులు. ఇక మన ధన్యత మరి ఏమీ లేదు, దేవుడే మన ధన్యత. ప్రజలందరూ ఈ ప్రజల కోసం చెప్పుకునే పరిస్థితి వచ్చిందంట. వాళ్ళకి ఎంత గొప్ప జనులు వాళ్ళు, ఆ జనులు ఎంత గొప్ప ధన్యులు. ఎందుకనగా అరే దేవుడు వారి ఎడల చూపిస్తున్న ఆ ప్రణాళిక, వారి ఎడల చూపిస్తున్న పరిణితి ఎంతో గొప్పది. స్తోత్రం. ఏమని చెప్పుకుంటున్నారబ్బా, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు, లోకంలో ఉన్న ప్రజలు, ముందు వెనకాల ఉన్న ప్రజలు, ఈ ప్రజల కోసం, ఈ ప్రజల మధ్య ఉన్న దేవుడి కోసం ఏమని చెప్పుకుంటున్నారంటే, చూడండి 14 మనం చదవచ్చు. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడువాడనియు, నీ మేఘం వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోని రాత్రగ్ని స్తంభంలోని వారి ముందర నడుచుచున్నారని వారు వినియున్నారు కదా. వాళ్ళందరూ ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్న ఐగుప్తీయులు కానీ కనానీవాసులు కానీ ఆ ప్రజల కోసం వాళ్ళు విన్న సంగతి, చెప్పుకుంటున్న సంగతి ఏమిటంటే, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆ ప్రజలు ఎంత ధన్యకరమైన ప్రజలో అని చెప్పుకుంటూ ఏం చెప్పుకుంటున్నారంటే, వారి దేవుడు వారి మధ్యనున్నాడు అన్నాడు. రెండోది, వారి దేవుణ్ణి వాళ్ళు ముఖాముఖిగా చూస్తున్నారు. మూడోది, వారి దేవుని యొక్క మహిమ మేఘము వారి మీద నిలుస్తున్నది. నాలుగోది, వారి దేవుడు వారి ముందర నడుస్తున్నాడు అని చెప్పారు 14. స్తోత్రం చెబుదాం. మరి ఇలాంటి దేవుడు కలిగిన మనము ధన్యులమా కాదా మాట్లాడాలి, ధన్యులమా కాదా. ఇలాంటి గొప్ప దేవుడు ఉండడమే మన భాగ్యం, ఇంకేం అక్కర్లేదు. లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి భాగ్యం ఎవ్వరికి దొరకదు. ఇంత గొప్ప దేవుడు కలిగి ఉండడం మన అదృష్టం అని చెప్పాలి. స్తోత్రం. ఎంత గొప్ప విశిష్టత, ఎంత గొప్ప ప్రత్యేకత ఏమిటంటే, వారి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. స్తోత్రం చెబుదాం. ఇదే ఇశ్రాయేలీలు ప్రజల ఎడల దేవుడు చూపించిన ఔన్నత్యత. చాలామంది చూడండి దేవుడు దగ్గరికి వెళ్తారు, దేవుడు ఎక్కడున్నాడు, పలానా చోట ఉన్నాడా, మనం అందరు కూడా వెళ్దామా,
మనందరూ కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా రకరకాల తీర్మానాలతోటి వెళదామా? ఎరా గుండు కొట్టుకుంచుకున్నావు? దేవుడి దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను సార్, నా యొక్క తలలిస్తానని మొక్కుకున్నాను. ఏ చోట ఉన్నాడు దేవుడు? ఏ పట్టణంలో ఉన్నాడు? ఏ గుట్ట మీద ఉన్నాడు? ఏ మెట్ట మీద ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. ఎక్కడున్నాడు చెల్లెమ్మ? మన మధ్యలో, మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇశ్రాయేలుకి దేవుడు చెప్తాడు, నేను మీ మధ్యలో నడిచినట్లు, మీ పాలెములో నేను సంచరించినట్లు, మీ పాలెములో నాకు ఒక గుడారం, ప్రత్యక్ష గుడారము మీరు కట్టాలి అని అంటాడు. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క సాదృశ్యం ఏమిటి అని అడిగితే, దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కింద చేసి, అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం, అక్కడ దేవుడు మాట్లాడేవాడు. దేవుడు వారి మధ్య ఉన్నాడు. వారి సమస్యలు పరిష్కరించేవాడు, వారిని కాచేవాడు. ఇజ్రాయిల్ ప్రజలందరికి ఒక గొప్ప ధైర్యం ఏమిటంటే, మా దేవుడు మా మధ్యలో ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మా గొప్ప కాపరి, మమ్మల్ని కాపాడుతాడు. వారి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి వారికి కాపరిగా ఉన్నాడు. అది వాళ్ళ ఘనత, వాళ్ళ దేవుని గొప్పతనం. స్తోత్రం చెబుదాం. అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ చెప్పుకుంటున్నారు ఏమిటనంటే, ఆ జనం ఎంత గొప్ప జనం అండి. ఆ జనం ఒంటిగా ఉండే జనం కాదు అది. ఆ జనం ఎవరితో కలవకపోయినా వారి దేవుడు వారి మధ్యలోనే ప్రత్యక్ష గుడారం వేసి కూర్చున్నాడు. హల్లెలూయా చెప్పండి. మా మధ్యలో మా దేవుడు గుడారం ఏర్పాటు చేసుకుని ఒక ఇల్లు కట్టుకున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దీనికి బేతేల్ అని పేరు పెట్టాడు యాకోబు. అంటే దేవుని యొక్క ఇల్లు, గుడారం ఏర్పాటు చేసుకున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న గుడారం చుట్టూ ఉన్న 12 గోత్రముల ప్రజల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. తాపకరమైన పాములున్నా కుట్టనివ్వట్లేదు, రకరకాల జంతువులున్నా ముట్టనివ్వట్లేదు, వ్యాధులు రానివ్వట్లేదు. వాళ్ళందరూ ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే, ఐగుప్తు దేశంలో కక్కు కిక్కు అని ఎలా ఉన్నా తెలియదు, కానీ ఈ అరణ్యములో దేవుడు వారు మధ్య ఉన్నప్పుడైతే వారిని ఎలా కాపాడుతున్నాడో దేవుడు. స్తోత్రం చెబుదాం. వారు మధ్య ఉన్నాడు, శత్రువుని రానివ్వట్లేదు, దుడ్డు కర్ర పెట్టుకుని కూర్చున్నాడు. బిడ్లారా, అది వారి మధ్యనున్న దేవుని గొప్పతనం. ఈరోజు కూడా బాగా చూడండి, మన మధ్య ఎవరున్నారు చెప్పాలి. మన మధ్య ఎవరున్నారు? దేవుడున్నాడు. మన దేవుడైన యేసు ప్రభువు మన కోసం మన మధ్యలోకి వచ్చారు. మన దేవుడు మనల్ని రక్షించడానికి శరీర దారి అయి పాప శరీరాకారం దాల్చుకుని మన మధ్యలోకి వచ్చారు. మన పాపములకు కావలసిన పరిహారం సిలువలో ఆయన చెల్లించారు. మీరు చెప్పండి, ఆయనకి పాపము మీద అధికారం ఉంది, పాపములు క్షమించే అధికారం ఉంది, అవునంటారా కాదంటారా? మాట్లాడరే. పాపములు క్షమించే అధికారం మన యేసయ్యకి ఉందా లేదా? ఒక పరిశుద్ధుడు అంటాడు, పాపములు క్షమించేటకు ఇతడెవరు? దేవుడే కదా పాపములు క్షమించేది, ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అని అంటాడు. అయితే బిడ్డలారా, అప్పుడే వాళ్ళు అర్థం చేసుకోవాలి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి పొమ్ము అనగానే ఇతడు దేవుడా కాదని ఆలోచించాలి. చప్పలు కొట్టి స్తోత్రం చెబుదాం. ఆ మాట చెప్పడానికి ఎంత దమ్ముండాలి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పడానికి ఎంతటి పరిశుద్ధ జీవితం ఉండాలి, పరలోకపు యొక్క వారసత్వం ఉండాలి, పైనుండి దిగి వచ్చి ఉండాలి. స్తోత్రం చెప్పాలి. పాపములు క్షమించే అధికారం ఆయనకుంది. మన మధ్యలో ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ తర్వాత ఆయన సిలువు మరణం పొందిన తర్వాత ఆయన అంటాడు, నేను చనిపోయి ఎక్కడికో వెళ్ళిపోలేదు. నేనే ఆయన బతుకున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి
నాకు ప్రార్థన చేస్తారో వారి మధ్యను నన్ను నడిచప్పటికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు మన దేవుడు ఎక్కడున్నాడు మీరు చూడండి. దేవుడా ఎక్కడున్నావు, ఎక్కడున్నాను, నాకు నువ్వు ఎక్కడున్నావు చెప్తే నేను అక్కడికి వస్తా. అరే ఇద్దరూ అంతకంటే ఎక్కువగా ఎక్కడ మోకరించారో అక్కడే యేసు ప్రభు ఉన్నాడు. స్తోత్రం ఉంటాడు. నువ్వు పిలవక్కల దేవుడా రా, దేవుడా రా, దేవుడా రా, నువ్వు పిలవక్కలే, నువ్వు పిలవక్కలే. అది ఆయన బాధ్యత, అది ఆయన కర్తవ్యం. మోకరించే ప్రజలు ఆయన నామములు ఎక్కడైతే స్తుతిధ్వనులు చేస్తున్నారో, ఆయన నామములు ఎక్కడైతే ప్రార్థనలు చేస్తున్నారో, వారి మధ్యలోకి వచ్చేస్తాడు. మహిమా సింహాసనం వేసేసుకొని దేవుడు వాలిపోతాడు. అక్కడ సంచరిస్తాడు, వారి మధ్యలో తిరుగుతాడు, వారి విన్నపాలు వింటాడు, వారి యొక్క ప్రార్థనలు వింటాడు, వారి కన్నీరు చూస్తాడు, వారి ఆవేదనలు చూస్తాడు, వారి కష్టాలు చూస్తాడు. హల్లెలూయా. అందుకంటాడు, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోక రాజ్యంలో అవి బంధించబడతాయి. భూమి మీద మీరు వేటిని విప్పుదురో పరలోక రాజ్యంలో అవి విప్పబడతాయి అని అంటాడు. పిల్లలారా, ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, నేను మరణించి ఎక్కడికో వెళ్ళలేదు కానీ నీ హృదయమే నాకు దేవాలయం, మీ హృదయమే నాకు దేవాలయం, నేను ఎల్లప్పుడూ కూడా మీ హృదయంలో నివసిస్తాను అంటాడు. స్తోత్ర. పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటే ఇజ్రాయేలు ప్రజల ఎడల ప్రత్యక్ష గుడారంలో నివసించిన దేవుడు, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మన హృదయమే ఆయనకు గుడారం. ఆమేన్. అల్లెలు చెప్పరే. మన హృదయమే ఆయనకు గుడారం, ఆయనకు ఆలయం. నా హృదయంలో ఆయన నివసిస్తున్నాడు, నీ హృదయంలో ఆయన నివసిస్తున్నాడు, మన మధ్యలో నివసిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. అరణ్యంలో ప్రజల్ని రోగాలు రాకుండా కాపాడుతున్నందుకు కాపాడాడు. మనకు కూడా ఏ రోగం రాకుండా మన మధ్యలో ఉన్న దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. స్తోత్రం చెప్దాం. కరోనా మీకు రాకుండా ఇప్పటి వరకు ఉన్నందుకు స్తోత్రాలు చెప్పండి. మా మధ్యలో మా యేసయ్య, మా దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను నీ కాపరిని, నిన్ను కాపాడువాడు, కొనుకడు అంతే. ఆమెన్. హల్లెలూయా. నేను దేవునికి ప్రతిరోజు ఇది చెప్తా, నా బాధ్యత, నా భార్య బాధ్యత, నాకిచ్చిన నలుగురు పిల్లల బాధ్యత, నాకిచ్చిన నా సంఘబిడ్డల బాధ్యత నీదే. మా సంఘబిడ్డలు ఎవ్వరికి, నాకు నా భార్యకి నా బిడ్డలు ఎవ్వరికి రోగం రాకూడదు ప్రభా. ప్రతిరోజున ప్రార్థన ఇదే, మా సంఘ బిడ్డలను ప్రత్యేకించు. సో ప్రజలందరూ గొప్ప అరే వాళ్ళు, ఆ ప్రజలు ఎంత గొప్ప ప్రజలలో, ఇక సంఘం అంట, ఇక సంఘం ఉందంట, అక్కడ ఏదో సమాధుల దగ్గర సంఘం అంట, 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అంట, ఇక పాటరు ఆయనకు వస్తే తెలుస్తుంది. హలే రాదు, రానివ్వడు నా యేసయ్యా, రానివ్వడు నా యేసయ్యా. నా తండ్రికి అన్నీ లోపడతాయి, ఆయన మాట సెలవిస్తే చాలు కడకడకడకడ మన వణికిపోతాయి, అన్నీ వణికిపోతాయి. భూమి ఆకాశం అంత గొప్ప దేవుడు నా దేవుడు. హల్లెలూయా. మా మధ్య ఉన్నాడు మా దేవుడు, మా మధ్య ఉన్నాడు. మేము ఉపవాస ప్రార్థన చేసేది ఊరికే సరదాగా కాదు, మా మధ్యలో సంచరిస్తున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాం మేము. ఏదో మేము కళ్ళు మూసుకొని వింటాడో లేదో మామూలుగా అని గుడ్డోలుగా మేము ప్రార్థన చేయట్లేదు. మా మధ్యలో ఉన్నాడు మా దేవుడు, మా దేవుడు అన్నీ చూస్తున్నాడు. మేము మోకరించుట, ముసుకేసుకుంటా, మూతికి సిక్కం పెట్టుకునుట, అన్నీ చూస్తున్నాడు మా దేవుడు. కొంతమంది పీఠం వేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకున్నప్పుడు పీఠం అదే చూడు, హల్లెలూయా హల్లెలూయా పీఠం. ప్రార్థన పీఠంతో చేస్తారా, మోకరిం చేస్తారా? ఏ మోకాలకి ఏమైంది నీకు? నేను ఇందాక ఒక మోక్యం చదివిన ఒక కుష్ఠరోగట
దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేసేటట్టు స్తోత్రం చెబుతా. దేవుని దగ్గర అలా మోకాళ్ళుని ప్రార్థన చేస్తే అక్కడ రాయబడుతుంది, ఆ వ్యక్తి మీద దేవుడు కనికర పడ్డాడట. నీ భక్తి భంగిమలు దేవుని కనికరం నీ మీదకు వచ్చును కాక. చాలామంది ప్రార్థన చేస్తారు, వాళ్ళకి అదేంటో తెలియదు, సోఫాల మీద కూర్చుని పొయ్యి మీద ఏం పెట్టా చూసుకో, అల్లెలుయ్యాలెలుయ్యా స్తోత్రం, కుర్చీలో కూర్చుని ఎప్పుడోకప్పుడు పోయేదే, ఈ శరీరం మట్టిలోకి పోయేదే, ఇయ్యాలి కాకపోతే రేపైనా మట్టిలోకి వెళ్ళిపోతే, ఈ మట్టిలోకి వెళ్ళిపోయిన శరీరాన్ని ప్రభు పాదాల దగ్గర నలగొట్టు, నలగొట్టు, నలగొట్టు. ఇంకా చాలా చీకటి ఉన్న తర్వాత, ఇక చాలా చీకటి ఉందంట, తెల్లవారడానికి చాలా టైం ఉంటే ఎవ్వరికి చెప్పకుండా దేవుడు అరణ్యంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తున్నాడట. హల్లెలూయా. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలో రాయబడుతుంది, శరీర దారి అయ్యున్న దినాల్లో ఆయన మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడ్డాడు. స్తోత్రం చెబుదాం. చెప్పుకుంటున్నారు ప్రజలందరూ, చెప్పుకుంటున్నారు అందరూ, చెప్పుకుంటున్నారు. ఆ సైతాను కూడా అంటాడు చూడు, బలులర్పించి బలపరుచుకుంటారా, ఉపవాస ప్రార్థనలు ఉంటే మీకు అన్నీ జరుగుతాయా, ఉపవాసం ఉంటే అన్నీ జరిగిపోతాయా, ఎన్ని జరగలేదు, ఉపవాసం ఉంటే ఎన్ని జరగలేదు, మాకు గడ్డు గడ్డు సమస్యలన్నీ తీరిపోయినాయి. ఉపవాస ప్రార్థనలో ఎంతమందికి గర్భఫలం, ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతమంది ఇల్లు కట్టబడ్డాయి, ఈ ఉపవాస ప్రార్థనలో ఎన్ని తాగుబోతులు మారారు, ఈ ఉపవాస ప్రార్థనలో చేతబడుల చేత వచ్చిన వాళ్ళు కట్టుకుని కొట్టుకుని కొట్టుకుని బా దెయ్యాలు విలవిల్లడు కేకలేసి ఎన్ని దెయ్యాలు పోయినాయి. హల్లెలూయా. ఎన్ని దెయ్యాలు కళ్ళుతో చూసాం మేము ఉపవాస ప్రార్థనలో. సామాన్యమైనది కాదు ఉపవాస ప్రార్థన, మహా పవర్ఫుల్. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో నీ భర్త తాగుడికి అలవాటు పడి భర్తలందరూ మారిపోనుగాక. ఈ తాగుడు దెయ్యాలున్నాయి చూడు, ఇవన్నీ కాలిపోవాలి. అన్నిటికన్నా పెద్ద దెయ్యం తాగుడు దెయ్యం, మనిషిని పశువుగా మార్చేస్తుంది. మీరు బాగా ప్రార్థన చేయండి, జైరాబాద్ పట్టుకున్న దరిద్రపు ఆత్మలు రెండే రెండు. ఈ జైరాబాద్ చుట్టుపక్కల ఎక్కువగా పనిచేస్తున్న ఆత్మలు, రెండు ఆత్మలు ఉన్నాయి, ఒకటి తాగుడు దెయ్యం, రెండోది వ్యభిచార దెయ్యం. ఈ రెండు బాగా పనిచేస్తున్న ప్రతి ఇంట్లో పనిచేస్తున్నాయి. ఒకటి తాగుడు దెయ్యం, రెండోది వ్యభిచార దెయ్యం. ఈ రెండు దెయ్యాలతో మీరు మోకరించినప్పుడల్లా ప్రార్థన చెయ్యాలి. అనేక మంది ఈ తాగు నుంచి విడుదల పొందితే బతుకులు బాగుపడతాయి, వ్యభిచార యొక్క దాహం నుంచి విడుదల పొందితే బ్రతుకులు బాగుపడతాయి. ప్రభు నాకు చెప్పారు ఈ రెండు ఆత్మల కోసం ప్రార్థన చేయాలని. నేను రోజు వీటి కోసం నేను ప్రార్థన చేస్తాను. అల్లు చెప్దాం. ఇప్పుడు చూడండి, వారి దేవుడు ఎక్కడున్నాడు? సరే, వారి దేవుడు ఎందుకులే, మన దేవుడు ఎక్కడున్నాడు? సరే, మన దేవుడు ఎందుకులే, నా దేవుడు ఎక్కడున్నాడు? నాలో ఆమె వారి దేవుడు వారి మధ్యలో, మన దేవుడు మన మధ్యలో, నా దేవుడు నాలో, నాలో ఉన్నాడు నా యేసయ్య, నా గుండెను గుడిగా చేసుకున్నాడు నా యేసయ్య. నీ గుండెలో స్థానం ఇవ్వరా, నీ గుండెలో నేను ఉంటానన్నాడు, నీ హృదయం నాకు ఆలయం అన్నాడు. గుప్పెడంత గుండెలో ఆకాశ మహాకాశములు సృష్టించిన దేవుడు నివాసమై ఉన్నాడు. హల్లెలూయా. వారి దేవుడు వారి మధ్యలో ఉండి వారిని కాపాడుతున్నాడు, వారి దేవుడు వారి మధ్యలో ఉండి వారిని పోషిస్తున్నాడు. అరణ్యంలో మరి ఉల్లిపాయలు లేవు, తినడానికి ఏమీ లేవు, వాళ్ళు ఎలా తింటారు? ఒకలా ఇద్దరా? ఎంతమంది? 600,000 పైబడి కాల్బలం. 600,000 పైబడి కాల్బలానికి ఫుడ్ ఎలా పెట్టాలి?
గొప్ప దేవుడు. మనుషులకు అసాధ్యమైనది కలదు, కానీ మన యేసయ్యకి అసాధ్యమైనది. చాలామంది అనుకుంటారు జీతాలు లేవు, అన్నం ఎట్లా తినాలంట. ఇగో మా సిస్టర్ ఉంది, ధనలక్ష్మి సిస్టరు, విధవరాలు, భర్త లేడు, ఉన్నది నలుగురు ఆడపిల్లలే. ఒక ఆమె ఏమో వెళ్ళిపోయింది అత్తోరింటికి, ఇంకొక ఆమె ఇంట్లోనే ఉంది, అది డెలివరీ అయ్యి. ఇంకొక ఆమె చదువుకుంటుంది, ఒక ఆమెకి కరోనా వల్ల ఉద్యోగం లేక ఇంట్లోనే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎలా పోషించాలి, ఎలా పోషించబడాలో. అమ్మ ఈ మార్చి నుంచి మీకేమన్నా తక్కువైందా? దేవుడిస్తున్నాడు చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుతాం. దేవుడు పోషిస్తున్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు, ఏమి తక్కువ కాదు. ఎందుకనగా మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఐదు రొట్టెలు రెండు సిన్ని చేపలు 5,000 మందికి పంచిపెట్టావు. కొట్టవయ్యా, వారి దేవుడు వారి మధ్య ఉండి వారిని ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. అంతమందికి ఆహారం పెట్టడానికి ఎలా ఆహారం పెడతాం అంటే, ప్రతిరోజు ఉదయం వాళ్ళు వెళ్ళేసరికి మంచు కురిసేది. మంచు కురిసి భూమి మీద కురిసి ఎండిన తర్వాత, ఎండొచ్చి ఎండిన తర్వాత అదొక కొత్తిమీర గింజల వలె, కొత్తిమీర గింజల వల్ల పాలు అంతలాగా ప్రవహించేది. అది ఏరుకునేవారు. దానికి ఏం పేరు పెట్టారు తెలుసు, వెళ్ళో మన్నా. బైబిల్లో చెప్పబడుతుంది దేవదూతలు తినే ఆహారం వాళ్ళకి దేవుడు పెట్టాడట, మన్నా. మన్నా తిన్నారు కాబట్టి ఐగుప్తులో తిన్న గా తిండేమిటి, చికెను, మటను, ఫిష్, కోడిగుడ్లు, ఉల్లిపాయలు, ఇంకోటేంటి, ఆలుగడ్డలు, కీరకాయలు, గావు ఫుడ్లు తిన్నారు. గావు ఫుడ్లు తిని ఆ ఎర్ర సముద్రం భయపడ్డారు. ఈ మన్నా తిన్నారు కాబట్టి వాళ్ళు ఎలా అయ్యారు తెలిసి, వాళ్ళ కుమారుల కాలం వచ్చినప్పటికీ అందరు గుండెలు వీళ్ళని చూసి అవిసిపోతున్నారు. ఒక్కొక్కడు గుండె సింహపు గుండెగా శత్రువుని చీల్చుకుంటూ వెళ్ళిపోవడమే. వాళ్ళు తిన్న అన్నం వాళ్ళు బలవంతులుగా మార్చింది. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు ఎక్కడున్నాడు, మన మధ్యలో. నా దేవుడు ఎక్కడున్నాడు, నాలో. నన్ను పోషిస్తాడు, ఇంకేం కాదు. రేపటను గూర్చి చింతేమీ లేదు. ఆకాశ పక్షులను చూడండి, ఎందుకు ఈరోజు పాటలు ఎక్కువ వస్తున్నాయి, అవి విత్తవు, పోషిస్తాడు. రేపటిని గూర్చి నువ్వు చింతపడకు. రేపు ఏం చేయాలి, చిట్టి ఎలా కట్టాలి, రేపు ఏం చేయాలి, అప్పులు చేసేసి మొత్తం ఊరంతా అప్పులు చేసే చీరలు కొనుక్కోకు, అదో సగం దరిద్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన గాడికి ఉన్నక్కడికి హ్యాపీగా బ్రతుకు. దేవుడు ఇచ్చిన గాడికి ఉన్నక్కడికి ఎంత స్థితిలో పెట్టాడు అంత స్థితిలో నమ్మకంగా బ్రతుకు. ఇయ్యాలి కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని పోషిస్తాడు, మనకి ఏది తక్కువ కానివ్వడు, మనకి ఏది అవసరమో దాన్ని దేవుడిస్తాడు మన మధ్యలో. చూడండి, వాళ్ళ అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు వారి చెప్పులు అరిగిపోలేదట, వారి బట్టలు వారితో పాటు పెరిగినాయట, వారి చెప్పులు వాళ్ళ సైజుకు తగ్గ. అబ్బా ఎంత ఆశ్చర్యకరుడు మన మధ్యలో ఉన్న దేవుడు, ఆశ్చర్యకరుడు. అందుకే ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, వారు దేవుడు గొప్పోడండి, వారి మధ్యలో ఉన్నాడండి, వాళ్ళ దేవుడు వారి మధ్యలో ఉండి వాళ్ళు కాపాడుతున్నాడండి, వాళ్ళ దేవుడే కానీ వారి మధ్యలోంచి ఒక్క క్షణం అలా బయటికి వెళితే లోకం మనల్ని సజీవులుగానే పట్టుకుని తినేస్తుంది. దావీదు అంటాడు ఈ మాట, నువ్వు నన్ను కాపాడుతున్నావు కాబట్టి క్షేమంగా ఉన్నాను, కానీ ఒక్క క్షణం నీ చూపు అటు మరలిందంటే నన్ను సజీవంగానే తినేసేటట్టు ఉన్నారు వీళ్ళు అంటాడు. స్తోత్రం చెబుదాం. మనకు రక్షణ మన దేవుడు, మనకి కాపుదల మన దేవుడు. స్తోత్రం చెబుదాం బిడ్డలారా. రెండోది అంటాడు, ఆ జనుల కోసం ఏమని గొప్పగా చెప్పుకుంటున్నారంటే, వారి దేవుడు వారి మధ్య ఉన్నాడు. పైగా అంటాడు, వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తారు. హల్లెలూయా.
మన గొప్పతనం ఏమిటంటే మన దేవుణ్ణి మనం ఏం చేస్తామంట, మనం ముఖాముఖిగా చూడటం కాదు, మన దేవుడు మనకి ముఖాముఖిగా కనబడతాడు. అది మన దేవుడు గొప్పతనం, మన ధన్యత. మన ఆరాధించే దేవుడు కనబడని వాడు కాడు, మన ఉపవాసం ఉండే దేవుడు మాట్లాడని వాడు కాడు, మన పాటలు పాడి స్తుతిస్తున్న దేవుడు వినలేనివాడు కాడు. మనం ముఖాముఖిగా చూస్తామట, మన దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాం, ఆయన కనబడతాడట. చాలామంది అంటారు దేవుడు కనబడతాడు, అన్నీ ఉత్తి మాటలు, దేవుడు కనబడితే ఎలా బతుకుతాం ఇటు మనం అని అంటారు. అట్లనా? అయితే ఇజ్రాయేలీయులు దేవుణ్ణి చూశారు, దేవుని మహిమను చూశారు. కొండ మీదకి ఆ మహిమ రావడం చూసి వాళ్ళు భయపడి దేవుని స్తోత్రం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడితో మాట్లాడాడు. శిష్యులు పునరుత్థానుడైన తర్వాత, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వాళ్ళకి కనబడ్డాడు. ఆరోహణం అవుతున్నప్పుడు అలాగే చూస్తూ ఉన్నారు. ఆ పరమ తండ్రి ఆకాశంలో కలాగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళందరూ ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళా పౌలు గారు దమస్కు పట్టణానికి వెళుతున్నప్పుడు పౌలు స్వరం విన్నాడు, దేవుని స్వరం విన్నాడు. గొప్ప వెలుగుగా దైవం ఒక వెలుగుగా తన కళ్ళు కొట్టింది. కింద పడిపోయాడు, తడుముకుంటున్నాడు. ప్రభువా ఎవరు ఎవరు ఎవరంటే ఆ వెలుగులోంచి ప్రభు మాట్లాడాడు, నీవు హింసిస్తున్న యేసుని. కనబడ్డా లేదా? మాట వినబడ్డాదా లేదా? ఆయన సంకెళ్ళుతో ఉన్నప్పుడు, ఆయన ఒక అర్ధరాత్రి కూర్చున్నప్పుడు దేవుడు పక్కనే నిలబడి అంటాడు, పౌలా భయపడకు, ఈ పట్టణంలో నాకు చాలామంది ఉన్నారు, నువ్వు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలని దేవుడు కనబడి పౌలుతో మాట్లాడతాడు. స్తోత్రం చెప్దాం. వారి దేవుడు ఈ దేవుడు ఎక్కడున్నాడు? ఏడి వారి మధ్యలో ఉన్న దేవుడు, వారికి కనబడే దేవుడు. స్తోత్రం. చూడండి, ఈరోజు దేవుణ్ణి చూసే కన్నులు నాకు కావాలి, నీకు కావాలి. దేవుని స్వరం వినే చెవులు నాకు కావాలి, నీకు కావాలి. దేవుని యొక్క ఆ కదలికలు గ్రహించే హృదయం నాకు కావాలి, నీకు కావాలి. చాలామంది ఈ మధ్య కాలంలోనండి, ఎక్కడా నేను వింటలేదు సార్ నాకు దేవుడు వచ్చి మాట్లాడాడు అనే సాక్ష్యాలే వింటలేదు. అప్పుడు ఎప్పుడో చెప్పేవారు మన వాళ్ళు, అన్న రాత్రి నాకు దేవుడు కళ్ళలోకి వచ్చి మాట్లాడాడన్నా అని చెప్పేవారు. కొందరైతే అన్న చెప్తున్నప్పుడు పులిపీఠం మీద పెద్ద దేవదూత, నీ వెనకాల పెద్ద దేవదూత రెక్కలు ఇలా కొట్టుకుని ఇలా ఉన్నదని నేను చూశానన్న ప్రార్థనలో అని సాక్ష్యం చెప్పారు. ఇలాగ వాళ్ళ సాక్ష్యాలు వినేవాడిని. ఈ మధ్య కాలంలో మరి ఏం పట్టుకుందో ఏమో కానీ, కన్నులకు చీకటి పట్టుకుందో, పాపం పట్టుకుందో, లోకం పట్టుకుందో కానీ, దేవుణ్ణి చూసే కృప పోగొట్టుకున్నారా మీరు? దర్శనమును చూసే కృప పోగొట్టుకున్నారా మీరు? దేవుడు అసలు ఎవరికైనా ఆశ ఉందా? దేవుడు నాకు కనబడాలనే ఆశ ఉందా? అన్నీ మనకు ఒకటే ఆశలు, లిస్టులు ఉన్నాయి కదా. రవ్వా నువ్వు కనబడడం కనబడకపోవడం మా పాటర్ గారికి తెలుసు, కానీ అవన్నీ పెద్ద పెద్ద విషయాలు మనకు తెలియదు. కానీ ఇగో ప్రభువా, ఇగో వింటున్నావా, సుబ్బలక్ష్మికి 50,000 ఇవ్వాలి, 50,000 అప్పు తీర్చే తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సుబ్బలక్ష్మి లేరు కదా, హల్లెలూయా హల్లెలూయా. రెండోది, ప్రభువా మా ఆయనకి పల్సర్ బైక్ కావాలి. స్తోత్రం ప్రభువా, ఆమెన్ ఆమెన్ ఆమెన్. మూడోది, ప్రభా తండ్రి నాయన ఏసయ్యా, ప్రభా నా తండ్రి నా అందరూ బాగానే ఉన్నారు, నాకు మాత్రం ఏమి లేదో, తులంబం గారు ఎక్కువ వద్దునాయన మా పాటర్ గారు తిడతాడు, మళ్ళా ఒక తులం ఇవి తండ్రి అంతే. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. బాబా ఇల్లు ఇవి తండ్రి, బాబా ఇల్లు ఇవి తండ్రి, హల్లెలూయా. ఈ అన్నట్లో పడిపోయి దేవా నాతో మాట్లాడు అనే ప్రార్థన పోగొట్టేసుకున్నాం. ఏడుస్తున్నావు, నాతో మాట్లాడు తండ్రి, నీ స్వరం నాకు వినిపించు ప్రభువా. నాతో మాట్లాడతావా? మా పాటర్ గారితోనే మాట్లాడతావా? నాతో ఎందుకు మాట్లాడతావు? అవన్నీ మనకు వద్దులే,
అవునా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరం వినే బిడ్డలుగా మారాలి. దర్శనములు చూసే బిడ్డలుగా మా దర్శనములు చూడాలి. దేవుని స్వరం చెవులతో వినబడాలి. ఎన్నోసార్లు దేవుడు నన్ను పిలిచాడు, అగస్టీన్ అని అన్నాడు. అగస్టీన్ అని పేరు పెట్టి పిలిచాడు. నా పేరు పెట్టి దేవుని స్వరం నేను విన్నాను. ఎన్నోసార్లు నేను ప్రార్థనకి లేకుండా మత్తుగా నిద్రపోతే నన్ను లేపాడు. ఆయన చెయ్యి తట్టడం నేను నాకు తెలుసు. నాగులపల్లి అడవుల్లో, ఆ కర్ణాటక అడవు, ఆ తాండూరు అడవుల్లో అర్ధరాత్రి 11:30కి నా బండి పోయి దొబ్బుకుంటూ ప్రార్థన అయిపోయింది. దొబ్బుకుంటూ కొండ ఎక్కుతున్నాను. ఆ పైనుంచి పట్ట పున్నమి, తెల్ల పంచె, తెల్ల సరాయి, తెల్ల తలపాక కట్టుకుని పైనుంచి ధీరుడుగా వీరుడుగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. నేను బండి దొబ్బుకుంటూ వెళ్ళినప్పుడు, ఇదేంటి ఈ టైంలో అసలు దొంగలు వస్తున్నారేమో, దొంగలు కూడా ఇలాగే ఉంటారు, సోకులుగా ఉంటారు, ఈయన నా దగ్గరికి రాకుండా ఉంటే ఈయన బాటసారి, సీదా నా దగ్గరికి వస్తే ఈయన దొంగే అనుకున్నప్పుడు, ఆ పైనుంచి వస్తున్న ఆయన దారి ఆయన వెళ్ళిపోవాలి కదా, సీదా నా దగ్గరికి రాబట్టే. నా దగ్గరకు వచ్చేమంటాడు, ఎక్కడ పోవాలి అన్నాడు. ఆ జైరాబాద్ పోవాలే, పోతాం 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 అని పోతున్నాడు అంటాడు. చాలా కష్టపడుతున్నావు, క్షేమంగా వెళతావు వెళ్ళు అన్నాడు. అలాగే అలాగే అని 2-3 అడుగులు వేసిన తర్వాత ఆయన అన్న మాటలు నా చెవిని పడ్డాయి. ఏమన్నారు, చాలా కష్టపడుతున్నా అన్నాడు. ఎవరంటారు ఈ మాట? నేనెవరో తెలిసిన వ్యక్తి అనాలి, నా గురించి తెలిసిన వ్యక్తి అనాలి. ఆ అర్ధరాత్రి 11:30కి అడవుల్లో నేను బండిని దొబ్బుకుంటూ వెళ్తున్నప్పుడు నా కష్టాన్ని చూసి వచ్చిన ఆయన వ్యక్తి ఎవరో వెనక్కి తిరిగి చూసేసరికి మనిషే లేడు అక్కడ అడవిలో. పున్నమి, కుందేలు రోడ్ల మీద పారిపోతుంటే కనబడుతుంటాయి, అడవుల్లో కుందేలు పరిగెడతా ఉంటుంటాయి, అవి కనబడుతున్నాయి, మనిషి కనబడతలేదు. ఆ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూచేదో. దేవుడు మాట్లాడాడు ఆ సంవత్సరం నాకు. అటువంటి భాగ్యం ఇప్పటి వరకు మళ్ళా నాకు కలగలేదు. దర్శనాలు, దర్శనం ఆగిపోకూడదు, నేను భయపడతాను. రీసెంట్గా ఒక దర్శనం వచ్చింది మీకు చెప్పాను. పొద్దున ఒక పొలంలో జాగింగ్ చేస్తున్నాం, చాలామంది చేస్తున్నాం. ఒక ముసలాయన తెల్ల బట్టలు వేసుకుని, పండు ముసలి, ఆయన కూడా జాగింగ్ చేస్తున్నాడు ఆ చివరి నుంచి. ఆ పొలంలో ఉన్న ఆయన నేను అన్నాను, హాయ్ సార్ బాగున్నారా అన్నాను. ఆయన అంటాడు, బాగున్నాం అగస్టీన్, బాగున్నాం, ఇలాగ విష్ చేసుకున్నాం. పక్కనున్న ఆయన అంటాడు, ఆయన మీరు ఎప్పుడు విష్ చేసినా మీకు సమాధానం ఇస్తాడు, మళ్ళీ చాలామందికి ఆయన సమాధానం ఇవ్వట్లేదు, మీరు ఏమన్నా సమాధానం ఇస్తున్నారు అని ఆయన అంటున్నాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నా తల్లి విను, భక్తి అంటే ఏదో గుడ్డిగా పోయేది కాదు, భక్తి అంటే ఏదో మనకు తెలిసినట్టు పోయేది కాదు, భక్తి అంటే ఏదో 4 అడిగేది 4 మాట్లాడేది కాదు. దేవునితో ఒక అద్భుతమైన ఫెలోషిప్, దర్శనం. వారు దేవుణ్ణి వారు కన్నులారా స్తోత్రం. ఎంత మంచి మాట అండి, వారు చెప్పు జనాలు చెప్పుకోవాలి, చుట్టూ ఉన్న ప్రజలు చెప్పుకోవాలి. అక్కడ ఉపవాసం ఉన్న ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు కనబడ్డాడట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ దేవుని స్వరాన్ని వింటున్నారట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వారికి దేవుడు దర్శనాలు ఇస్తున్నాడట. ఎంత భాగ్యం అండి మీరు ఈ శరీర సంబంధమైన వీటికన్నా ఎంతో భాగ్యం అండి. దేవుడు వచ్చి మాట్లాడడం అంటే మామూలు విషయం అండి. హృదయంలో పాపం చేసుకుని పాప ఆలోచనలు కలిగి దేవుడా మాట్లాడు, దేవుడా మాట్లాడంటే దేవుడు కాదు నీ దగ్గరికి దయ్యం వస్తుంది. నిజం, హృదయం అంతా పాపం పెట్టుకుని దేవుడా మాట్లాడు, దేవుడా మాట, దేవుడు ఎట్లా వస్తాడు? చాలామందికి దేవుడు కనపడకపోవడానికి, మాట్లాడకపోవడానికి, దర్శనాలు రాకపోవడానికి 90% కారణం ఏమిటంటే ఈ పాపమే. అర్థంలో ఉండాలి నీకు దేవునికి మధ్య అలాగా అసలు ఏది అడ్డుగోడ లేకుండా దేవుణ్ణి నువ్వు ఎప్పుడంటే అప్పుడు కనబడే, ఎప్పుడంటే అప్పుడు నీతో మాట్లాడేటట్టు ఉండాలి.
ఎప్పుడంటే అప్పుడు ఆయన నీతో మాట్లాడేటి స్వచ్ఛమైన ఆత్మీయ సహవాసం నీకు ఉండాలి. స్తోత్రం చెబుదాం. వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏమంట, వారి దేవుడు ముఖాముఖిగా కనబడతాడు, వారి దేవుడు వారి మధ్య నిలుచుతాడు. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. వారి దేవుడు వారి మధ్య, వారి మీద, చూడండి అక్కడ 14 వచనంలో, నీ మేఘము వారి మీద నిలుచుచున్నది. ఇది గొప్ప విషయం. వారు చెప్పుకుంటున్నారు ఆ ప్రజలు సామాన్యమైన ప్రజలు కాదు, ఆ ప్రజలు సామాన్యమైన ప్రజలు కాదు, వాళ్ళకున్న గొప్పతనం, వాళ్ళ దేవుడు వాళ్ళకున్న గొప్పతనం ఏమిటంటే, వాళ్ళ దేవుడు ఉన్నాడు చూడు, వాళ్ళ దేవుడు వారి మీద నిలుస్తాడు. ఆమేన్. మొట్టమొదటిది ఏమిటి, మన మధ్యలో ఉన్నాడు. తర్వాత ఏమిటి, మనకు కనబడతాడు. ఆ తర్వాత ఏమిటి, మన మీద, మన మధ్యలో నడవడం గొప్ప విషయం. ఇప్పుడు ఏమిటి, మన మీద, మనలో అంటలేదు, నేను మనలో అంటలేదు, మన మీద. ఇజ్రాయేలీల ప్రజల ప్రత్యక్ష గుడారము మీద మేఘం ఉంటే వాళ్ళకు ఒక గొప్పతనం, ఒక గొప్ప ధైర్యం, ఒక గొప్ప అతిశయం. అదిగో దేవుడు మన మధ్యలోకి వచ్చాడు, మన మధ్యలో ఉన్నాడు, మన మీద ఉన్నాడు, మన మీద ఆ మేఘం వాలుతుంది అని అంటున్నాడు. ఇప్పుడు బాగా వినండి, సంఘము యొక్క విశిష్టత, గొప్ప విషయం ఏమిటంటే, దేవుడు మన అందరి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ కోసం మూడు విషయాలు చెప్పనే, మనతో ఉండే దేవుడు, మన మీద ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు. మూడు విధాలుగా ఉంటాడు. మేఘము ఆత్మకు సాదృశ్యమైతే, పరిశుద్ధాత్మకు సాదృశ్యమైతే, పరిశుద్ధాత్మ మన మీద ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. స్తోత్రం. అసలు ఏమిటి ఈ పాస్టర్ గారు ఇందాక నుంచి పరిశుద్ధాత్మ 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 అంటున్నారు? ఏమి లేదు, దేవుడే యేసు ప్రభు, యేసు ప్రభువే ఆత్మ. ఆమేన్. ఆత్మ ఎందుకనంటే, పుచ్చకాయ ఉంది కదా, పుచ్చకాయ, వాటర్ మిలన్, వాటర్ మిలన్ తిను అంటే నువ్వు మొత్తం మొత్తం కాయ కాయ లోపలికి వేసేసుకుంటావా? వేసుకోలేవు. ఆ కాయని ఏం చేస్తావు, కోస్తావు, ముక్కలు ముక్కలుగా కోస్తావు. ఆ ముక్కగా ఉన్న కాయని ఏం చేస్తావు, కొరికి రసం చేసుకుంటావు, నోట్లోనే రసం చేసుకుంటావు, లోపల తీసుకుంటావు. చివరికి నీ కడుపులోకి వెళ్ళేది కాయ, ముక్క, రసమా? రసం. రసం దేంట్లోంచి వచ్చింది, ముక్కలోంచి వచ్చింది. ముక్క దేంట్లోంచి వచ్చింది, కాయ వేరు, ముక్క వేరు, రసం వేరంటే మీరేమంటారు, ఎర్రగడ్డబోయ్ అంటారు. అంతే మరి. చాలామంది యెహోవా దేవుడు వేరు, కుమారుడు వేరు, ఆత్మ వేరు. కొంతమంది మహాజ్ఞానులు అంటారు ఆత్మే లేదంటారు, ఎందుకంటే మహాజ్ఞానులు వేరు. దేవుడే చెప్పాడు నేను వెళ్ళుచున్నాను, ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాను. ఇలాగ ఒక మీటింగ్ పెడితే ఓ సోదరి కూర్చుంది, సోదరి కూర్చుని హల్లెలూయ సుత్తి మహిమ, చప్పట్లు కొట్టదే, చప్పట్లు కొడతలే, అందరూ కొడుతున్న ఈ సోదరు కొడతలేదండి, సోదరికి సోదరి ఏమైనా ఎక్కువైపోయిందా అనుకుని తీక్షణంగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, కొట్టదే ఇలా రా అన్న. మీటింగ్ అయిన తర్వాత ఏ చప్పట్లు కొడతలేదు, చేతులు నరాలు చచ్చిపెట్టిపోయినాయా, చప్పట్లు కొడితే అల్లరి సార్ మీకు తెలీదా, ఎక్కడుంది నాకు తెలీదే, 20 సంవత్సరాల నుంచి చదువుతున్నాను నేను బైబుల్, నాకు తెలీదే, చప్పట్లు కొడితే అల్లరని బైబుల్ ఎక్కడ లేదే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడనుంది, సర్వజనులారా చప్పట్లు కొట్టుడనుంది, కానీ చప్పట్లు కొడితే అల్లరని ఎక్కడ లేదే, నాకు తెలీదే, చూపించు బైబిల్.
అది చూపిస్తారు, తర్వాత చూపిస్తారు. దేవుడు అల్లరికి కర్తగాడు, దేవుడు అల్లరికి కర్తగాడు అనే మాట ఉంది, దానికి మేము కూడా ఒప్పుకుంటాం. చప్పట్లు కొడితే అల్లరా అట్లనా? వాళ్ళ కూతురు 10th క్లాస్ చదువుతుంది. 10th క్లాస్లో మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ప్రిన్సిపాల్ అన్నాడు, ఈసారి ఫస్ట్ ర్యాంక్ మన మనజమ్మ పలానా బిడ్డ పలానా తల్లి కూతురు వచ్చింది, ఆమెకి ప్రైజ్ ఇస్తున్నా, గివ్ హర్ బిగ్ క్లాప్స్. ఎవరు? ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్ అన్నప్పుడు ఈమె మన మన సిస్టర్ కుర్చీలోంచి పొట్టెంతలైపోయి గుండెంతలైపోయి మనిషి ఎవరికి కా చప్పట్లు? కూతురికి. కూతురికి తక్కుంటే చప్పట్లు ఎవరన్నా కొడుతున్నారు లేదో చూస్తున్నారు. కొట్టండి అర్రా, కొట్టండి. నా కూతురు, నా కూతురు ఫస్ట్ ర్యాంకు కూతురు, కొట్టండి కొట్టండి కొట్టండి. నా ఆత్మ ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆత్మ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంది, చూడు సిస్టరు ఎందుకు అంతగానో చప్పట్లు కొడుతున్నావు అంటే, నా కూతురు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అట్లనా? నీ కూతురు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నువ్వు ఇంతలా చప్పట్లు కొడుతున్నావే? నా యేసయ్య సిలువ మరణం పొందిన జయశీలుడు, నేనంత చక్కటి చప్పట్లు కొట్టాలి? అది కాదు అల్లరి. చిల్లరగా వేసే వేషాలు ఉన్నాయి చూడు, గవి అల్లరి. చిల్లరగా వేసే కేకలున్నాయి చూడు, అది అల్లరి. ఆత్మాభిషేకముతో చేసే ఆరాధన అల్లరి కాదు, ఆత్మతో చేసే ఆరాధన అల్లరి. చప్పట్లు అల్లరేంటి? నీ మోహం. నీ కూతురు కొట్టుకుంటూ చప్పట్లు, నీ కొడుకు కొట్టుకుంటూ చప్పట్లు, మనుషులు కొడుతూ చప్పట్లు. మహనీయుడని యేసు ప్రభుకి చప్పట్లు అంటే ఏమిటంటే అభినందనలు, యేసుకు అభినందనలు. హల్లెలూయా. ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవుడు చెప్పాడు ఏమన్నాడు తెలుసా? మీరు యెరూషలేములోకి వెళ్ళకముందే, సేవ చెయ్యకముందే, సాక్ష్యము చెప్పకముందే, మీరందరూ మేడ గదిలోకి వెళ్ళి ఆత్మ కొరకు కనిపెట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మీరు ఓడిపోతారు. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మీరు సాక్షులుగా ఉండలేరు. ఏదైనా తప్పు చేయడానికి వెళుతున్న ఆత్మ నీతో మాట్లాడుతుంది, బి కేర్ఫుల్. తప్పు చేస్తున్న ఎవరు? నీతో మాట్లాడే ఆత్మ ఎవరు? అందుకే అన్నాడు, ఆత్మ వచ్చినప్పుడు అన్ని బోధిస్తాడు నీకు. దేవునికి స్తోత్రం.